మరికొద్ది సేపట్లో టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశం నుంచి భవిష్యత్తు ఎన్నికల ప్రణాళికలను సిద్ధం చేయబోతున్నారు. ఇక నిత్యం ప్రజల్లో ఉండాలని చెప్పి టీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు. దీని మీద మనతో మాట్లాడడానికి పార్టీ సీనియర్ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అదేవిధంగా చల్లాబాబుతో పాటు మరికొందరు నేతలు ఉన్నారు. సార్, ప్రధానంగా ఈ సమావేశంలో ఏం చర్చించబోతా ఉన్నారు, ఏ విధమైన నిర్ణయాలు ఉండబోతా ఉన్నాయి? మా పార్టీ సంస్థాగత ఏ విధంగా ఉంది, బలోపేతం చేసుకోవాలా, బాధుడే బాధుడు కావచ్చు, మెంబర్షిప్ కావచ్చు, ఏ విధంగా మనం వైసీపీని ఎదుర్కోవాలా, వీళ్ళు చేసే అరాచకాలు ఏ విధంగా మనం ప్రజల్లో తీసుకెళ్లాలా అనేది ముఖ్య అంశాలు. ఖచ్చితంగా ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎవరైతే దౌర్జన్యాలు చేస్తున్నారో వాళ్ళకి ముగింపు ప్రజలే పలుకుతారు. నెక్స్ట్ ఎలక్షన్లో చిత్తూరు జిల్లాలో 14 సీట్లకు గెలవబోతాం. ఇదే ప్రజలే వీళ్ళకు బుద్ధి చెప్తారు. అంటే ఇప్పటికీ మీ అధినేత వెళ్తున్న పర్యటనలకు ఆటంకాలు సృష్టిస్తూ అడ్డంకాలు పెడుతున్న పరిస్థితి ఉంది. ఇంకా చాలామంది నాయకులు భయంతో, వైసీపీ పెడుతున్న భయంతో జనంలోకి రావడం లేదనే అభిప్రాయం మీ కేడర్ వ్యక్తం చేస్తోంది నేతలపైన. ఎలా చూడాలి, ఏ విధంగా వీటిని ఎదుర్కోబోతా ఉన్నాం? అదంతా కూడా మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఏదో కుప్పంలో ఇబ్బంది పెట్టినంత మాత్రాన ఏమో అవుతుంది అనుకుని అక్కడ చంద్రబాబు గారు 70-80 వేలతో గెలవబోతారు నెక్స్ట్ టైము. వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు మొన్న, ఏదైతే కుప్పంలో డిస్టర్బ్ చేసిన దానివల్ల ప్రజల్లో ఎక్కర్లేని వ్యతిరేకత వెదిరే రామచంద్రరెడ్డి పైన వచ్చింది. వీళ్లకు రాళ్లే బుద్ధి చెప్తారు. రేపు దెబ్బలు తినే రోజు దగ్గరలో ఉంది. వీళ్ళందరూ ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో ప్రజలే బుద్ధి చెప్తారు. ఏ విధంగా అయితే శ్రీలంకలో ప్రజలు బుద్ధి చెప్పారో అదే విధంగా ఈ ప్రభుత్వానికి కానీ రామచంద్రరెడ్డికి కానీ ఎవరైతే ఎమ్మెల్యేలు దౌర్జన్యం చేస్తున్నారో వాళ్ళకి ఇదే శ్రీలంక విధంగా బుద్ధి చెప్పబోతారు. సార్, చెప్పండి, ప్రధానంగా రాయలసీమలో కొంత టీడీపీ ఫోకస్ ఎక్కువైనట్టు కనిపిస్తూ ఉంది, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు? పార్టీ కొంత అక్కడ బలోపేతం కావాలనే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా. బ్రహ్మాండంగా బలోపేతం అవుతుంది రాయలసీమలో. గత 1.5 ఇయర్ నుంచి పార్టీ బ్రహ్మాండంగా బలపడుతోంది. మీరే చూస్తారు ఎగ్జాంపుల్, ఈరోజు పొంగునూరు నియోజకవర్గంలోనే పార్టీ ఎంత ముందుకెళ్తా ఉంది, ఏ విధంగా ముందుకు వస్తుందని చెప్పి అన్ని రకాలు కూడా ఈరోజు రాష్ట్రానికి అర్థమవుతోంది. ఈరోజు అవన్నీ పొంగునూరులో కూడా పార్టీ ముందుకెళ్తా ఉందని కాబట్టి ఈ అరాచక శక్తులు ఈ రామచంద్రారెడ్డి కుప్పం మీద పోయి లేనుబోని అవాంతరాలు చేసి కుప్పంలో ఏదో నేను సాధిస్తాను, కుప్పంలో ఏదో చేస్తానని చెప్పి అవాంతరాలు సృష్టిస్తున్నారు. కానీ అక్కడ ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారు, ప్రశాంతంగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో ఇలాంటి అరాచకాలు సృష్టించి అక్కడ ఉండే ప్రజలకు నిద్ర లేకుండా చేస్తానంటే రాబోయే ఎలక్షన్లో కుప్పంలో ప్రజలు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి 100,000 ఓట్లు మెజార్టీ గెలిపించేదానికి సిద్ధమైనారు. ఈలు, భూ కబ్జాలు, మైనింగ్ కబ్జాలు పూర్తిగా అన్నీ కూడా ఈ పొంగునూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసే అరాచకాలన్నీ కూడా పూర్తిగా జిల్లా కాదు రాష్ట్రం అంతా కూడా తెలుస్తానని చెప్పి అందులో భాగంగానే పార్టీ కూడా ముందుకెళ్తానని చెప్పి తెలియజేస్తున్నా. ముఖ్యంగా యువనాయకత్వం పైన టీడీపీ అధిష్టానం దృష్టి సారిస్తూ ఉంది కదా, యువనాయకత్వాన్ని ఎలా పెంచుకోబోతా ఉన్నారు? యువతకి ఈసారి అవకాశాలు దక్కే అవకాశం ఉందంటారా? యువతకి అవకాశాలు దక్కే ఉందనడము ఈరోజు నేనే ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. రాజంపేట పార్లమెంటు ఎంపీ క్యాండిడేట్గా నన్ను సార్ ప్రకటించాడు ఒక యువత కోటాలో. అలాగే ఈరోజు యువత అనేది రాజంపేట పార్లమెంటు ఆంధ్రప్రదేశ్ టోటల్గా వ్యతిరేకతగా ఉంది. కారణం ఏంటంటే వెల్ ఎడ్యుకేటెడ్ యువత అనేది. ఈరోజు వైసీపీ చేసే అరాచకమైన పాలన, అలాగే రాష్ట్రంలో జరిగే దోపిడీ దౌర్జన్యాలు ఇవన్నీ యువత అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తోంది. ఖచ్చితంగా దీనికోసం ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయని అందరూ ఎదురు చూస్తున్నారు. 100% ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకొని ఖచ్చితంగా రాష్ట్రానికి వైసీపీ రౌడీలని తరిమి కొడతారని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రజల్లో బలపడతా ఉంది. ఆ బలాన్ని చూసి ఓర్చుకోలేక కొన్ని చోట అలజడి సృష్టించే ప్రయత్నం వైసీపీ చేస్తూ ఉంది. అందులో భాగమే కుప్పంలో వైసీపీ చేసిన దుర్మార్గం అంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. అటు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇటు పెద్దిరెడ్డి చల్లా బాబు కావచ్చు, లేదంటే ఇతర నేతలు ఒకటే చెప్తున్నారు, రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎవరు ఆపలేరు, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బలమైన విజయాన్ని సొంతం చేసుకోబోతా ఉన్నాం. దీనితో పాటు పార్టీ బలోపేతం పైన ఈ సమావేశంలో కూడా కొన్ని కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ కూడా నేతలు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజేష్తో అనిల్, మహా న్యూస్, అమరావతి నుంచి.